అలా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటన్నా, పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయి 2 చోట్ల పోటీ చేసినా ఓడిపోవడం జరిగింది అని చెప్పి విమర్శించడం జరిగేది. అవును. ఇప్పుడు 2020లో డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేసే బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. సో అసలు ఈ విధానం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు నాయకులు బాగా కష్టపడి ఆటుపోట్లు తట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు భారీ మెజార్టీతో గ్రామ స్థాయి నుంచి నిలబెట్టుకుని 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలాగా అవుతుందని మీకు తెలుసు. ఓకే. డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్వీకరించిన రోజే అటవీశాఖ అధికారులను కూడా గడగలు నడేస్తుందని కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అసలు? పరిపాలన అంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయమే తెలియదు అన్నారు. అసెంబ్లీ గేట్ తాకనేమని అన్నారు. అలాంటిది 21 మందితో బలంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. పరిపాలన అంటే ఎలా చేయాలో ఏంటో అన్నది పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని మాజీ మంత్రులందరూ నేర్చుకుని స్టేజ్కి, ఇప్పుడు స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మాజీ మంత్రులు లేదంటారు కదా, ఇప్పుడు రాజకీయ అనుభవం, ఇప్పుడు మొదటిసారి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. అలా అసెంబ్లీ ఎలా ఉండబోతున్నారు? కూర్చో అసెంబ్లీ దద్దరిల్లు పోద్దండి. ఇప్పుడు మంత్రి అంటే ఎలా ఉండాలో నాదండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే మంత్రి పదవి తీసుకోగానే ఏం చేయాలన్నది చేసి చూపించారు. ఇన్నాళ్ళ నుంచి వైసీపీ మంత్రులు ఎవరో కూడా వాళ్ళ వాళ్ళ సంబంధించిన శాఖల మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, వాళ్ళ కనీసం వాళ్ళ శాఖ పట్ల వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడడం ఇలా జరిగేది. మంత్రి అంటే ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. అలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకున్నటువంటి ముద్రగడ 11వ ఈ విధంగా పేరు మార్చుకోవడం జరిగింది. సో దానిపై నీ స్పందన ఏంటి? పేరు మార్చుకోవడం కదండి, కులానే మార్చేసుకున్నాడు ఆయన. ఎవరైనా పేర్లు మార్చుకోవడం ఇదే ఉంటుంది, కానీ కోపం నుంచి రెడ్డిగా మారిపోయాడు. ఇంత నీచుడు ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరిని చూడలేదండి. ఒక కులాన్ని కించపరిచి ఆ కులాన్ని తీసి రెడ్డి కులంలో నేను జాయిన్ అయిపోయిన రెడ్డిగా పేరు మార్చుకుంటా అనడం ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకని అంటావు? ఎందుకంటే ఇప్పుడు వరకు కోపల కోసం, రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం చేశాడు. అలాంటిది సడన్ గా ఈ మార్పు రావడం కారణం చేశారని ప్రజలందరూ అనుకున్నారండి. ఆయన ఈనాడు ప్రచారం చేయలేదు, పోరాటం ఏం చేయలేదు. ఆయన కోపల కోసం ఈనాడు పోరాటం చేయలేదు. ఆయన పదవి కోసం, సూట్ కేసులతో వచ్చే డబ్బుల కోసం ఆయన పోరాటం చేశాడు తప్ప ఇప్పుడు వరకు కాపుల గురించి, ఇప్పటిదాకా ఆయన కాపుల గురించి చేసిన పోరాటం ఎక్కడా లేదండి. రైలు తగలబెట్టించడం, కేసులు, కుర్రాళ్ళని అన్యాయంగా ఇప్పటికీ కేసులు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో కేసులు కొట్టేశారు, ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప కులం గురించి పోరాటింది ఏం లేదండి ముద్రగడ 11. సో మొత్తం మీద కూటమి ఎలా వెళ్తుంది అనుకోవచ్చు? ముందుకి కూటమి చాలా బలంగా దూసుకెళ్తుందండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ కూటమిదే విజయం. అంతేనా? భారీ భారీ ఈసారి 175 సీట్లతో, 175లో 175 సీట్లతో మళ్ళీ కూటమిదే విజయం. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. 2024లో ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు పరిపాలనపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్న నాయకుడు. అతను ఎప్పుడు కూడా పరిపాలన డెవలప్మెంట్ గురించి, మామూలుగా స్టూడెంట్ కానీ వాళ్ళు కానీ డెవలప్మెంట్, ఐటీ కానీ ఇది కానీ డెవలప్ అయిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది. అది హైదరాబాదు టైపు మనం అమరావతి చేయాలని అతని కృషి మయాన్ బ్రేక్ పడింది. అది పూర్తిగా సక్సెస్ అవుతుందని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో నెగ్గినప్పుడు మన అమరావతి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ మంచి హైప్ వచ్చింది. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ని హైప్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, ఇప్పుడు అప్పటికే ఒకగానలో వినపడుతున్నాయి పడిపోయిందని, అమరావతి ఫుల్గా సక్సెస్ అవుద్ది, ఇక్కడ యువత్ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, ఇప్పుడు ప్రతి విలేజ్ నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఏదన్నా చేసుకుందాం, ఇక్కడ ఏమీ లేదు అనే, ఏదన్నా ఇండస్ట్రీ పరంగా ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళ కమిషన్ల పరంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి డెవలప్ అవ్వకుండా చేసి మామూలుగా వాళ్ళ స్వార్థాలు చూసుకుని వాళ్ళ ఇది చేశారు తప్ప ప్రజలను అయితే మట్టికి న్యాయం చేయలేదు. ఏదో భిక్షం పాడేసినట్టు ఏదో కొద్దిగా పథకాలు ఇచ్చి వాళ్ళని పూర్తిగా మోసం చేశారు. కాకపోతే ప్రజలు పూర్తిగా తెలుసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ సంతోషాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జనసేన బీజేపీ కూటమి, టీడీపీ కూటమి, అసలు ముందుకి ఎంతవరకు ముందుకెళ్తారు? ఏ గొడవలు లేకుండా ముందుకెళ్తుంది అంటారా, లేదంటే ఈ వారం రోజులు బట్టి చూసారో లేదో, ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి గుర్తింపు కానీ అదే ఒక పెద్ద విజయం. దాన్ని నాయకులు కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుని ఆ నాయకత్వాన్ని బట్టి
మేము వెళ్తాం, అందరు ఎవరికో ఒకరు గౌరవించుకుంటాం, ఎవరికి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇస్తాం, మాకు మాకు వాళ్ళు గౌరవిస్తున్నారు, మేము వాళ్ళు గౌరవిస్తాం. పరిపాలన 100% సక్సెస్ అవుతుందని నాకు పూర్తి విశ్వాసం. ఓకే, మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పదంలో నిజంగా పేరు మార్చుకోవడం జరిగింది. సో ఆయన మాట మీద నిలబడిన వ్యక్తి కింద మనం గౌరవించొచ్చా, లేదంటే జనసేన? నేను నాకు డేట్ అయితే గుర్తులేదు, కానీ నేను వార్డ్ నెంబర్ కింద చేసేటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిరాదీక్ష చేస్తుంటే కాప్ కమ్యూనిటీ ఊరు ఊరు కదిలి కిర్లంపూడి వెళ్తాం జరిగింది. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ కాపు నాయకుల్ని అడ్డు పెట్టుకుని అతను ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ బిజినెస్ ఏంటంటే ఎయిర్టెల్ కాలం సక్సెస్ అవుద్ది అనుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు, అతను పేరు మార్చుకున్న ఒకటే, పేరు మార్చుకోకపోయిన ఒకటే, అతను చరిత్ర క్లోజ్ అయిపోయింది. అతని గుర్తింపు ఎవరెవరని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.